వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతిని ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, నగర కమిషనర్ అనురాధ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం మరువలేనిదని పలువురు అధికారులు తెలిపారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, నగర కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొని నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం అనేక త్యాగాలు చేసి అమరజీవిగా పొట్టి శ్రీరాములు చరిత్రలో నిలిచిపోయారని ఈ సందర్భంగా జేసీ వెల్లడించారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆ టైంలో ఉంటున్న కాంగ్రెస్ రాజ్యంలో ఈ దీనికి ఒప్పుకోలేదు. సో మన పొట్టి శ్రీరాములు గారు అప్పుడు గాంధీ ఫిలాసఫీ ఫాలో చేసి ఇక్కడ సత్యాగ్రహం చేసిన వాళ్ళు. నెల్లూరులో చాలా చాలా దళితులకు సపోర్ట్ చేసేసి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ చాలా చేసిన వాళ్ళు. సో గాంధీ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మున్సిపల్ పాఠశాలల క్రీడా పోటీలు ఆదివారం చివరి రోజున హోరాహోరీగా జరిగాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ క్రీడా పోటీలు తుది దశకు చేరగా క్రీడా జట్ల మధ్య పోటీలు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యాన మూడు రోజులుగా మున్సిపల్ పాఠశాల క్రీడా పోటీలు సాగుతున్నాయి. ఆఖరి రోజైన ఆదివారం ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. విశాఖ గుంటూరు జిల్లా మున్సిపల్ పాఠశాల జట్ల మధ్య కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగింది. అలాగే ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో ఫైనల్ జట్లు విజయం కోసం తీవ్రంగా తలపడ్డాయి. పోటీలను పీఈటీ రాష్ట్ర అసోసియేషన్ పర్యవేక్షించింది. టీడి భాస్కర్ మహేష్ చిత్తూరు, మీ అందరికీ అభినందనలు. గార్డెన్స్ బాలాజీ మండపంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కరెన్సీ ప్రదర్శన విజ్ఞానవంతంగా కొనసాగుతోంది. దేశ విదేశాలకు చెందిన స్టాంపులు, నాణాలు కరెన్సీ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ప్రాచీన, ఆధునిక, వర్తమాన కాలాలకు చెందిన నాణాలు, స్టాంపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు నాణాల సేకరణ హాబీగా ఉన్నవారు ఈ ఎగ్జిబిషన్ ను తిలకించారు. పలువురు నగదు చెల్లించి పురాతన నాణాలు, కరెన్సీని కొనుగోలు చేశారు. ప్రపంచ చారిత్రక వారసత్వం సంపదపై అభిరుచి లక్ష్యంగా ప్రదర్శన సాగిందని ఆర్గనైజర్ ప్రసాద్ తెలిపారు. 14వ తారీఖు అంటే శనివారం ఉదయం డాక్టర్ కాసనేని సదాశివరావు గారు, ప్రముఖ వైద్యులు, గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, వారి స్మృత్యార్థం ఒక తపాలా కవరు, అలాగే గాంధీ జయంతి 150 సంవత్సరాల సందర్భంగా కూడా ఒక ప్రత్యేక తపాలా కవరు విజయవాడ నుంచి పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ మూర్తి గారు వచ్చి విడుదల చేశారు. ఈ సభలోనే జరిగింది ఆ విషయం. అలాగే విద్యార్థులకు ఈ పోటీలతో పాటు స్టాంపులు, నాణాల సేకరణ పోటీలతో పాటు లేఖ రచన, డ్రాయింగు, క్విజు ఈ హాబీలపై నిర్వహించడం జరిగింది. 34 స్కూల్స్ నుంచి కానీ అలాగే పిల్లలు కానీ వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. సాయంత్రం వారికి ముగింపు సభలో సర్టిఫికేట్స్ అలాగే ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాల నేతలు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. దిశ చట్టాన్ని చేయడం కాదు, దానిని అమలు చేయాలని కేయూఎస్ఎస్ఎస్ నాయకులు కృష్ణమోహన్ కోరారు. చిన్నారి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐడిడబ్ల్యూఏ, భీమసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. 27 రోజుల్లో నిందితుడికి కఠిన శిక్ష విధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలికి ప్రభుత్వం తరపున పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో గత వారం 10 నెల రోజుల క్రితం హైదరాబాద్లో దిశ అనే అమ్మాయిని చంపివేస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినాయి. కానీ ఒక దళిత బాలిక చనిపోతే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రం కానీ స్పందించబోవడం దుర్మార్గమైన చర్య. వెంటనే దళిత బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మారెడ్డిని దిశ చట్టం ప్రకారం ఈ గవర్నమెంటు ఏం చేస్తూ ఉంది, ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు, చంపేస్తున్నారు, కానీ ఆ చర్యల వల్ల ఎటువంటి ఫలితాలు లేకుండా పోతా ఉంది. నిన్న కాక మొన్న రామరెడ్డి నగర్లో
ఐదేళ్ల చిన్నారిపై 18 సంవత్సరాల బాలుడు అలా అత్యాచారం చేయడం అన్యాయంగా మేము భావిస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన మహిళా సంఘం అన్ని డిమాండ్ చేస్తాం. సిపిఐ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల మహాసభ నిర్వహించారు. నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి పాల్గొని ఆటో డ్రైవర్ల సమస్యలపై చర్చించారు. ఆటో డ్రైవర్లపై అధికారుల వేధింపులు తక్షణమే ఆపాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ఒకవైపున అధికారుల వేధింపులు, మరోవైపున సక్రమంగా బాడుకలు లేనటువంటి పరిస్థితులు, ఇంకోవైపున స్టాండ్ సమస్యలు, రకరకాల సమస్యలతోటి బాధపడుతూ ఫైన్ల రూపంలో వేలాది రూపాయల్ని చెల్లిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆటో కార్మికులపైన చిన్న చూపు చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళ వెల్ఫేర్ని పట్టించుకునే స్థితిలో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం లేదు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కంటి తుడుపు చర్యగా 10,000 అతి తక్కువ మందికి ఇవ్వడం అనేది జరిగింది. ఒక చేత్తో 10,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి 20,000 30,000 ఫైల్ రాసేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.